Friends, UG complete అయినా అంతకంటే ఎక్కువ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు ఈ వెబ్సైట్ లో అప్లై చేసుకోండి. ఇది పూర్తిగా గవర్నమెంట్ సంబంధించిన వెబ్సైట్. ఫ్రెండ్స్, ఏపీలో ఎక్కడ ఇంటర్వ్యూస్ జరిగినా జాబ్ మెయిల్ జరిగినా మీరు డైరెక్ట్ గా వెళ్ళి అటెండ్ అవ్వచ్చు. దాన్ని ఎలా అప్లై చేయాలి, ఆ వెబ్సైట్ పేరు ఏదో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, గూగుల్ సెర్చ్ ఓపెన్ చేసి APSSDC అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన వెంటనే ఇలా వస్తుంది, ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, ట్యాప్ చేసిన వెంటనే ఇలా కనిపిస్తుంది. ఇక్కడ క్లోజ్ చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసి ఇక్కడ స్టూడెంట్ రిజర్వేషన్ని క్లిక్ చేయండి. న్యూ అకౌంట్ కాబట్టి ఇక్కడ న్యూ క్లిక్ చేయండి. ఇక్కడ స్టార్ట్ రిజర్వేషన్ని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ వన్ వచ్చి మీ ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన వెంటనే ఓకే చేయండి. ఇక్కడ వచ్చి మీ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఇక్కడ మేల్ ఆర్ ఫీమేల్ని, ఇక్కడ వచ్చి మిస్టర్ అండ్ మిస్సెస్, అది మిస్టర్ కాబట్టి మిస్టర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ జెండర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేయండి. మ్యారీడా అన్మ్యారీడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ మదర్ నేమ్ ఎంటర్ చేయండి. ఇక్కడ మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. ఇక్కడ రిజిస్ట్రేషన్, ఇక్కడ హిందూని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వచ్చి మీ క్యాస్ట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కమ్యూనిటీ, ఇక్కడ మదర్ టంగ్ సెలెక్ట్ చేసుకోండి. బ్లడ్ గ్రూప్ సెలెక్ట్ చేసుకోండి. కింద స్క్రోల్ చేయండి. ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ ఎంటర్ చేయండి. ఇక్కడ ఫిజికల్ ఏమన్నా హ్యాండిక్యాప్ట్ అయితే ఇక్కడ ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. నేను నో అని సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మీ మెయిల్ ఎంటర్ చేయండి. అదర్ మెయిల్ ఎంటర్ చేయండి. ఇక్కడ ప్లస్, ఇక్కడ +91 అని ట్యాప్ చేసి ఎంటర్ చేసి 798 ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మండలం సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ పంచాయతీ టైప్ చేయండి. ఇక్కడ హౌస్ నెంబర్ టైప్ చేయండి. ఇక్కడ విలేజ్ టైప్ చేయండి. ఇక్కడ పిన్ కోడ్, ఇక్కడ టిక్ మార్క్ సెలెక్ట్ చేసుకుని సేవ్ ప్రాసెస్ క్లిక్ చేయండి. ఇక్కడ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీ క్వాలిఫికేషన్ అడుగుతుంది. ఇక్కడ మీ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ కోర్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ కేటగిరీని సెలెక్ట్ చేసుకోండి. మీరు రెగ్యులరా, డిస్టెన్సా, ఫుల్ టైమా, రెగ్యులర్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇయర్ పాసింగ్ సెలెక్ట్ చేసుకోండి. మీ పర్సంటేజ్ని ఎంటర్ చేయండి. మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ ఇన్స్టిట్యూట్ నేమ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ యాడ్ని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇలా చేసిన వెంటనే మీకు ఒక సపరేట్ అకౌంట్ ఓపెన్ అవుతుంది. దాన్ని ఎలా లాగిన్ కావాలో ఇప్పుడు తెలుసుకుందాం. స్టూడెంట్ లాగిన్ క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ పిన్ నెంబర్ని, పాస్వర్డ్ని సేవ్ చేశాను. ఇక్కడ లాగిన్ అని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, స్టార్టింగ్ ఇలా మనకి కనిపిస్తుంది. ఇక్కడ హోమ్ పేజ్ ఉంది, ప్రొఫైల్ ఉంది, అప్డేట్ స్కిల్ స్టేట్ ఉంది, జాబ్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఆల్రెడీ మీరు మెయిల్ ఇచ్చారు కాబట్టి మీ మెయిల్కి నోటిఫికేషన్ వస్తుంటుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ చేయకపోయినా పర్లేదు, మీ మెయిల్ని ఒకసారి రెగ్యులర్గా చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. బట్ ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.